నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ వట్టూరి లక్ష్మణ్ కుమార్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పోచమల ఫంక్షన్ హాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. నాకు
హృదయపూర్వక నమస్కారాలు. ఏప్రిల్ ఉన్న పెద్దలందరికీ, గౌరవీయులు లచ్చన్న గారికి, సంతోష్ గారికి, సుభాష్ గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఎంత పెద్ద ఎత్తున మన పదకొండు గ్రామ ప్రజలందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అందరికీ నా నమస్కారం. గత 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా, కాంగ్రెస్ జెండాని పట్టుకొని గట్టిగా నుంచొని నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా మీరందరూ కష్టపడి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం చూసినాము గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంటది. దేశ ప్రజల పొట్టను కొట్టి దోచుకున్న టీఆర్ఎస్ నాయకులని మీరు గుర్తించి ఇంటికి పంపించడం జరిగింది. కానీ దురదృష్టం సాకు, మళ్ళొకసారి ఊడగొట్టినోళ్ళనే మళ్ళొకసారి మీరు ముందు పెడుతున్నారు. మీరంతా చూసినారు గత 14 సంవత్సరాలు ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా ప్రజా సేవకే ఉన్నా నేను, ప్రజల కోసమే ఆఖరి శ్వాస వరకు ఉంటా అని చెప్పి మన లక్ష్యంగా ఏదైతే కంకణం కట్టుకున్నారో మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ లక్ష్యం మీద ఉండాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదేమైనా లక్ష్మణ్ గారు మీ చుట్టే ప్రజల కోసమే ఉంటా అని చెప్పి, ప్రజా సేవలో ఉంటారని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో అది మామూలు విషయం కాదు. వికసిత భారతదేశం కోసం ప్రజలంతా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం గోమాస సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి కని చౌదస, శివాజీనగర్, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. నరేంద్ర మోడీ గారు ప్రధాని అవ్వడం కాయడం కానీ మన పెద్దపల్లి పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారికి కానుక ఇవ్వాలి. ఇప్పుడు
బీజేపీ కమలం పువ్వు గుర్తు కోటేయాలి, అందరితో వేయించాలి సార్. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే మనము దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. మీ బిడ్డ లాంటిది ఆశీర్వదించండి, మీ కొడుకు లాంటి తినన్న సరేనా, అట్లా అనుకొని ఓటేయండి. కమలప్పు గుర్తుకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి గోమాస శ్రీనివాస్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వారి యొక్క భార్య గారు ఇక్కడికి వచ్చి మరి రామగుండంలో ఉన్నటువంటి లక్ష్మీనగరి కానీ మొత్తం గోదావరి కానీ ప్రజలందరికీ కూడా వారు ఇంటింటికి ప్రచారంగా తిరుగుతూ మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని, వారిని పువ్వు గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఉందో అది అందరి ప్రజల్లోకి చేరుకొని ఉన్నది. మరి ప్రజల యొక్క నాడి కూడా ఈసారి మోడీని తెచ్చుకోవాలి, ఈసారి భారతీయ జనతా పార్టీని సెంటర్లో గెలిపించుకోవాలనే ఏకైక నినాదం నడుస్తుంది. తప్పకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ వస్తేనే మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం బాగుపడుతుంది, మన హిందువులకు కూడా ఐక్యత వస్తుంది, అలాగే మన రామమందిరం నిర్మాణం కూడా అది ఒక పెద్ద మన అందరికి కూడా గర్వకారణం. మరి 400 ఏళ్ల కాలం చిలక కోరిక మన హిందువుల యొక్క మనోభావాల్ని మరి వారికి గౌరవిస్తూ మరి రామ మందిర్ని నిర్మించి మనందరి మనోభావాలు కాపాడినటువంటి వ్యక్తి వారు. మరి మోడీ గారి 10 ఏళ్ల పాలనలో కూడా చూసాం ప్రతి ఒక్క ప్రజల యొక్క అభ్యుదయత కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు, వారిని తప్పకుండా మనం అందరం కూడా గెలిపించుకోవాలి. మరి గోమాస శ్రీనందన్ కూడా బీజేపీ పార్టీ తరఫున వారికి అత్యధిక మెజారిటీతోని మన పువ్వు గుర్తు మీద గెలిపించాలని మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. నియోజకవర్గం గోమాస శ్రీనివాస్ సార్, మళ్ళీ ఓటేయండి, బీజేపీ గెలిపించండి, మోదీ సర్కార్ అబ్కి బార్ చార్ సో పార్ మోదీ సర్కార్ ఆనా చెయ్యి. నాగర్ కర్నూల్ మండలం మంతటి గ్రామంలో కాటన్ సెట్స్ నాగర్ కర్నూల్ ఎస్పీ ఆదేశానుసారం 3 చెక్పోస్టులు 10 టీంలు ఏర్పాటు చేసి కాటన్ సెట్స్ లో పాల్గొన్న డీఎస్పీ శ్రీనివాస్, 3 సీఐలు, 10 మంది ఎస్ఐలు, 75 మంది పోలీసులు, 38 బైకులు, 5 ఆటోలు, లిక్కర్ తో పాటు పలు వస్తువుల స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్. ఈ సంవత్సరము 2022 మొన్న 15 రోజుల కింద కేబుల్ గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లా పోలీసు తరఫున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది.
ఈ కాడనన్ సర్చి అని అంటే ప్రజల భద్రత దృష్టిలో ఏమైనా అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ, స్టోలెన్ వెహికల్స్ కానీ, ఇల్లీగల్ ఐటమ్స్ కానీ ఇట్లాంటివి కానీ ఎవరైనా అపరిచిత వ్యక్తులు కొత్త వాళ్ళు కానీ ఉన్నట్టయితే వాళ్ళని చెక్ చేయడానికి మరియు ప్రజలకు మేమున్నాము అని భద్రత భరోసా కల్పించడాని కొరకు ఇది ఉద్దేశించబడింది. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ మన సిబ్బంది నాగర్కర్నూలు డిఎస్పి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు మరియు 75 మంది కానిస్టేబుల్ ఉమెన్ కానిస్టేబుల్ కలిసి ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేము గ్రామాన్ని క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వారిని చెక్ చేసి ప్రతి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఇంకా వస్తువులను కానీ ఇల్లీగల్ వస్తువులు ఏమైనా ఉంటే చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో ఈరోజు మాకు 38 మోటార్ సైకిళ్ళు, 5 ఆటోలు మరియు కొన్ని ఫ్రీబీస్, ఇవి ఎలక్షన్ల సందర్భంగా ఉచితంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించినటువంటి కావచ్చు అని అనుమానం మీద కొన్ని వస్తువులు కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రెషర్ కుక్కర్లు, తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి, కుకింగ్ ఫ్యాన్స్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి, వాటిని చెక్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా అవి ఫ్రీబీసా, ఉచితాలు పంపిణీ చేయడానికి తీసుకొచ్చినాయా, లేకపోతే ఇంకా వేరే విధంగా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా ఒక బెల్ట్ షాప్ కూడా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంత లిక్కర్ కూడా, పరిమితికి మించిన లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ సీజ్ చేయబడేటువంటి 38 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎవరు చింతించవద్దు. నేను అనుకుంటా వాటి అన్నిటికీ కూడా పత్రాలు ఉంటాయి, వాటిని ఇప్పుడు ఇక్కడనే చూపించి మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మీకు ఆర్సీ చేతిలో లేకుంటే ఎం వ్యాలెట్ అనే అప్లికేషన్లో చూపించినా కూడా ఇక్కడనే రిటర్న్ చేస్తాము. ఇన్సూరెన్స్ ఉందా అవేం అడగం, కానీ ఆర్సీ ఓనర్షిప్ బండి ఎవరిది అనే ఒక ఐడెంటిటీ మాకు చూపించి బండి తీసుకోవచ్చు. దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ TUWJ IGU ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం 28న ఖమ్మంలో జరపబడింది. ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, సమావేశానికి ముఖ్య అతిథిగా TUWJ రాష్ట అధ్యక్షులు నగరేఖర్, రాష్ట ప్రధాన కార్యదర్శి విరహితలి, ఉపాధ్యక్షులు కె రామ్ నారాయణ హాజరయ్యారు. ఒక 200 మంది ప్రతినిధులతో, అంటే జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో కూడినటువంటి సమావేశమే రాష్ట్ర మహాసభ. ఈ 200 ప్రతినిధులతో పాటు, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం మేము ఖచ్చితంగా ఇది ఒక విజయవంతంగా ఒక మంచి రూపంతో ఈ సభను నిర్వహించే అవకాశం ఉంటుందన్న ఒక విశ్వాసం, నమ్మకం మనకు ఉంది కనుక ఈ మహాసభని జాతీయ స్థాయి వాళ్ళకు కూడా చూపించాలి అనే ఒక ఆలోచన మాకు తగ్గింది. జాతీయ అంటే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన నాయకత్వం కూడా మనం ఈ ఖమ్మం సభకి ఆహ్వానిస్తున్నాం, వారిని తీసుకురావడం జరుగుతుంది. వారితో పాటు ఒక దాదాపు 4-5 రాష్ట్రాల అధ్యక్ష కార్యదర్శుల్ని కూడా ఖమ్మం మహాసభకి మనం ఆహ్వానించబోతున్నాం. ఇది జరిగే కార్యక్రమం, అంటే ఖమ్మంలో మా రాష్ట్ర మహాసభలు ఎట్లా జరుగుతాయి అని మా ఇతర పక్కకున్న రాష్ట్రాల్లో కూడా మనం వాళ్ళకి చూపించాలనే ఆలోచనతో, అంటే నార్త్ సైడ్ నుండి కూడా కొన్ని రాష్ట్రాన్ని మనం, పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని, హర్యానా లాంటి రాష్ట్రాన్ని, అట్లాగే మనకు బీహార్ లాంటి రాష్ట్రాన్ని, తమిళనాడు, ఇట్లా కొన్ని రాష్ట్రాల నుండి, 6 రాష్ట్రాల నుండి అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్ని మనం ఈ సభకు ఆహ్వానించబోతున్నాం. కనుక ఆ స్థాయిలో మన సభలు జరుగుతాయనే నమ్మకం, విశ్వాసం ఉంది, జరగాలని మీరు అందరూ ఆకాంక్షించాలి. ఇక్కడ అందరూ సైన్యమే, కమిటీలు ఉండొచ్చు, ఏదో ఒక రూపం ఉండాలి మహాసభలకు, ఆనవాయితీలో భాగంగా కమిటీలు వేస్తుండొచ్చు అవి, కానీ నేను కమిటీలో నాకు లేదు, నేను కాదు కదా
అది మాత్రం ఇవ్వాలి అనుకోకూడదు. అందరం సమిష్టిగా మనం మామూలు ఒక సైనికులాగా పనిచేస్తే తప్ప మనం ఆశించినటువంటి లక్ష్యం నెరవేరదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీతో విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక రాష్ట్ర మహాసభ పెట్టాలి అంటే వచ్చేది 200 మందే కావచ్చు, కానీ ఆ 200 మందికి 2 రోజుల పాటు 2 రోజులే కాదు, ఇంకా కొంతమంది రాష్ట్ర కార్యవర్గం 3వ రోజు ముందు అంటే 2 రోజులకు ముందే ఇక్కడ మన ఖమ్మం చేరుకుంటుంది. మన ఆనవాయితీ ఏంటంటే రాష్ట్ర మహాసభకు 1 రోజు ముందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ 18-19 మనం అనుకుంటే 15వ నాడే ఇక్కడికి రాష్ట్ర కార్యవర్గ కార్యవర్గం మొత్తం ఖమ్మం చేరుకుంటుంది. వారితో పాటు దూర ప్రాంత ఇలాంటి జిల్లాలు ఉంటాయో, గద్వాల నాగర్కర్ణం లాంటి జిల్లాలు, ఇంకా దూరం ఉన్న జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి 1 రోజు ముందుగానే చేరుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మీతో కోరుతున్నాను. అంటే ఆ తగిన విధంగా వాళ్ళకు 3 రోజులకు ఎంతమంది ఉంటారు, ఇక్కడ స్టే చేస్తారు, 2 రోజులు ఎంతమంది చేయాలి అనే మొత్తం కార్యాచరణని, మొత్తం ప్రణాళికని మీరు సిద్ధం చేసుకోవాలని చెప్పి నేను మీతో కోరుతున్నాను. నిజంగా గత మహాసభకు సంబంధించి గతంలో 24 గంటల నిర్వహించిన దానికి లేక 89లో నిర్వహించిన దానికి ఖమ్మంలో చాలా తేడా ఉంటుంది. అప్పటి జర్నలిస్టుల లైఫ్ స్టైల్కి ఇప్పటి జర్నలిస్టుల లైఫ్ స్టైల్కి ఎంత మార్పు ఉంటుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20-35 ఏళ్ల కింద మేము రాష్ట్ర మహాసభలోకి వెళ్తేనో, జాతీయ మహాసభలకు, జాతీయ కౌన్సిల్ కార్యవర్గ సమావేశం, కౌన్సిల్ సమావేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్తేనో జంకాన్ల మీద అక్కడ నాట్లో రజాయిలు అంటారు, ఒక్క రజాయి మీద 50 మందిని పండబెట్టేసి ఆ 50 మందికి ఒకటే బాత్రూమ్ ఇచ్చేసి ఆ 50 మందికి ఏది ఇస్తే అక్కడ భోజనం ఇచ్చినా పడినా పడకున్నా ఒక ట్రేడ్ యూనియన్ స్ఫూర్తితో మహాసభలకి అటెండ్ అయినాం. కానీ ఇప్పటి జనరేషన్కి అప్పటి మా మనస్తత్వానికి జర్నలిస్ట్లో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి చాలా చేంజ్ అయింది. ఏమాత్రం తన వసతుల్లో తేడా వచ్చిందంటే ఇప్పుడు మహానుభావులు సహకరించే పరిస్థితి మనోడు లేదు. కనుక వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్ దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళకి అన్ని విధాలుగా వసతులు సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే బాగుంటుంది. ఆ దిశలో మీ ప్రయత్నాలు మొదలు పెట్టాలని నేను మీతో కోరుతున్నాను. 100% మహాసభ విజయవంతం అవుతుంది అనే దానికి సందేహమే లేదు, చర్చే లేదు. మన పాపారావు గారు చెప్పినట్టు మేము టెన్షన్ పడొద్దండి, మీరు మహాసభ సక్సెస్ చేస్తాం అంటున్నారు. ఆ టెన్షన్ పడే వాతావరణం ఇక్కడ ఉండదనే మేము ఖచ్చితంగా ఈ వేదిక నుంచుకున్నాం. ఖచ్చితంగా బాగా జరుగుతుంది, మనం వేరే జిల్లాలకు అవకాశం ఇవ్వలే. ఇవాళ గ్రేట్ రమణారెడ్డి గారు, ఆవుల శ్రీనివాస్ గారు, రేణు గారు, సైదులు గారు, కదీర్ గారు, వెంకట్రావు గారు, మురారి గారు, ఆనంద్ గారు, మైస పాపారావు గారు, సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, రత్నం గారు, శివ గారు, అలాగే వేదిక కింద ఉన్న ఆత్మీయ మిత్రులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నారు. నిజంగా 24 ఏళ్ల తర్వాత రాష్ట్ర మహాసభలకి ఎట్లాంటి వేదిక లభించిందంటే జర్నలిస్టులకి ప్రజల తిరుగుబాటు చైతన్యానికి ప్రతిరూపంగా ఇవాళ తెలంగాణ సమాజం నాలుకల మీద తిరుగుతున్నటువంటి ఖమ్మం జిల్లా వేదిక చాలా జిల్లాలు ముందుకు వచ్చిన మేము మహాసభ పెడతామని హైదరాబాద్ అయితే ఒత్తిడి చాలా వచ్చింది. హైదరాబాద్లో పెడతాం, రాష్ట్ర రాజధాని, అందరూ వస్తారు, అందరికి అనుకూలంగా ఉంటుంది, రాజధానిలోనే పెడితే బాగుంటుందని రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఒత్తిడి వచ్చింది. కానీ గతంలో మహాసభలకి వేదికగా నిలిచి ఒక మంచి వాతావరణంలో మహాసభల్ని నిర్వహించినటువంటి చరిత్ర ఖమ్మంకు ఉంది. కనుక మళ్ళీ మనం అక్కడే పెడితే బాగుంటుందని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నా పర్సనల్ అభిప్రాయంగా నందమూరి శేఖర్ గారు, మేము కూడా అయితే ఖమ్మం జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చినాం. గవర్నమెంట్ ఉంది ఇక్కడ, ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు కాదు, హైదరాబాద్లో అయితే 16 మంది మొత్తం మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు, అందరిని పిలిపించు గవర్నర్ అయిన. కానీ ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ద్వారానే మన సభలు జరపాలి, అక్కడ మంచి చర్చ జరగాలి, ఆ చర్చ రాష్ట్రానికి సంకేతాలుగా పోవాలి అనే కాన్సెప్ట్లో ఇవాళ మనం ఖమ్మం వేదికగా ఎంచుకోవడం జరిగింది. సరిగ్గా 24 ఏళ్ల కింద 2000 సంవత్సరంలో
ఖమ్మం రాష్ట్ర మహాసభలకి ఆతిథ్యం ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ 24 ఏళ్ల కింద నేను ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి హోదాలో, మెదక్ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఈ మహాసభలో పాల్గొన్నాను. మళ్ళీ ఇదే వేదిక మీద మళ్ళీ రాష్ట్ర కార్యవర్గ సభ నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకపోవడం అనేది నాకు గర్వకారణంగా సంతోషంగా ఉంది. ఈ ఖమ్మంలో ముఖ్యంగా ఈ మహాసభ అంటే మన మామూలుగా అందరు చాలా మంది పంపి జిల్లాలలో అనుకోగలరు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో వీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమం ప్రారంభించారు. బుగ్గారం ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి కొప్పుల ఈశ్వర్ ఎంపీగా గెలిపించాలని ముడుపు చెల్లించుకున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం. ఫుల్ మెజార్టీ తోటి మన కారు గుర్తుకు ఓటేసి మన సార్ను గెలిపించుకొని ఈశ్వరాన్ని అది చేయాలి. మనం అందరం ఊరందరం ఒకటి కావాలి. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిక హక్కుల దండోరా జిల్లా కమిటీలో ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట అధ్యకుడు కొరిపెల్లి శ్రీనివాస్, దేశవ్యాప్తంగా జరుగుతున్న 17వ పార్లమెంట్ ఎన్నికల్లో మతతత్వ హిందుత్వ భావజనం కలిగి ఉన్న కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దుపరిచి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఓడించాలని జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఖమ్మం పార్లమెంట్కి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామిరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో దళిత సంఘాల్లో ఉన్న అందరం కలిసి దళిత ఫ్రెండ్గా ఏర్పడి ఖమ్మంలో ఉన్న అభ్యర్థులు రఘురామిరెడ్డి గారు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. అదేవిధంగా మరి వరంగల్ నుంచి కడియం కావ్య గారు కడియం కావ్య గారిని కూడా విఫలమైన కావ్య గారికి కూడా మేము మద్దతు తెలియజేస్తూ అక్కడ వచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా నాయకత్వం అందరూ కూడా అన్ని నియోజకవర్గ బాధ్యతలు ఉన్నారు. తప్పకుండా మీ అందరం రిటైర్డ్ ఉద్యమాలు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఓటు చేసి అనిపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీలో ఉన్న మాదిగ కులాలందరూ కూడా పిలుపునిస్తున్నా, కాంగ్రెస్ పార్టీని గద్దెదించండి. సారీ బీజేపీ పార్టీని గద్దెదించండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి. సారి మీరు పత్రిక ముఖంగా తెలియజేస్తారు. ఎందుకంటే బీజేపీ పార్టీ మతోన్నత పార్టీ కాబట్టి దళితులందరూ కూడా ఇప్పుడు చూస్తున్నారు సోషల్ మీడియాలో కానీ రాష్ట్రంలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి సోషల్ మీడియాలో చూస్తున్నాం బీజేపీ పార్టీ దళితులను ఊసకోట కూస్తుంది, అవమానపరుస్తుంది. నీళ్లు తాకినట్లేదు, ముందుకు రానివ్వట్లేదు, గుళ్ళలకు రానివ్వట్లేదు, బళ్ళలకు రానివ్వట్లేదు, ఇంకా ఎక్కడ ఉన్నాం మనం. అందుకనే మనందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేసి ఓట్లేసి గెలిపించాలని ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి బృందయ్య గారికి ప్రత్యేకమైన జైబీ ముందు వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాది గారు, జై జై మాది. కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని 138వ మేడేను
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు చిలక శంకర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎన్టీపీసీ ఆటోనగర్ ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిలక శంకర్ కె జ్యోతి పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సంఘటిత అసంఘటిత కార్మిక వర్గంపై అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పైన తన ఓట్లను కూడా అలా వేయకుండా బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దె దించే విషయంగా కార్మిక వర్గం అంతా ఉండాలి. ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఓటు ఏదైతే పట్టు ఏదైనా చేయాలని ఇండియన్ కూటమి చేయాలని చెప్పి 138వ మేడను దేశవ్యాప్తంగా జరుపుతాం. అదే పద్ధతిలో కానీ ఈసారి కూడా పెద్ద ఎత్తున మేడను ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ గతంలో జరిగినట్టుగానే ప్రపంచ కార్మికులారా సంఘటితంగా పోరాడితే పోయేదేమి లేదు, ప్రపంచ కార్మికులారా 38వ మేడను కార్మిక వర్గం అంతా కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటా ఉంది. ఒక మేడను ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటా ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క మన భారతదేశంలో కానీ మన అన్ని జిల్లాల్లో కానీ మన రామగుండ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఈ మేడను పండుగ వాతావరణంగా జరుపుకోవాలని చెప్పి మనం పిలుపునిస్తూ ఉన్నాం. అట్లనే ఇలా ఈ మేడను ప్రతి సంవత్సరం మేము ఒక పిలుపునిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఐఎఫ్టీగా మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి ఉన్నటువంటి సమస్యలను తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వం లేనటువంటి సమస్యలు తీసుకొచ్చి ఇవాళ రైతులను కానీ కార్మికులను కానీ ప్రజలను కానీ యువకులను కానీ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో కులాల మధ్య అనేకమైనటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ఒక వాతావరణం తీసుకొస్తూ ఉంది. ఇవాళ కులాల పేరిట, మతాల పేరిట, దేవుల పేరిట ఇవాళ జనాలను అందరినీ కూడా విభజించి ఇవాళ హిందూ ముస్లిం మధ్యలో జరిగేటువంటి అనేకమైనటువంటి ఒక కక్ష సాధి విషయాలు తీసుకొచ్చి వాళ్ళ మత కల్లోలకు దారితీస్తూ ఉంది. ఇవాళ కనబడుతున్నటువంటి సమస్యలన్నీ పక్కన పడేసి కనబడినటువంటి దేవుళ్ళ పేరిట ఇవాళ మతాల పేరిట ఇవాళ ఉన్నటువంటి జనాలు అంతా కూడా అల్లోకల్లం చేసి వారికి ఉన్నటువంటి సమస్యలను పక్క తరబట్టించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. దానిని వెంటనే వాళ్ళ భారతదేశంలో ప్రజలంతా కూడా దాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. అట్లనే కార్మిక వర్గం కూడా అనేకమైనటువంటి కార్మికకు ఉన్నటువంటి సమస్యలను పక్కన పడేసి ఆ సమస్యలను కుంగులో దొరికి ఉన్నటువంటి చట్టాలను కూడా 46 చట్టాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా 4 కోట్లుగా విభజించి కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలను సవరించి ఇవాళ భారతదేశంలో కార్మిక వర్గానికి అంతా కూడా అనేక నష్టం కలిగించేటువంటి కార్యక్రమం చేపడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ కార్మిక వర్గానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతభత్యాలు పెంచేటువంటి పరిస్థితి మాత్రం ఇది ఇలా 10 సంవత్సరాల నుంచి కూడా ఒక జీవన కూడా విడుదల చేయలేదు. తక్షణమే వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మినిమం వేజ్ బోర్డు వాళ్ళు సవరించి ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే దాన్ని గెజిట్ చేసి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ గెజిట్ చేసి పంపించినటువంటి ఒక కార్మికునికి 26,000 వేతనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తక్షణమే మోడీ ప్రభుత్వం దాన్ని గెజిట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. అట్లా రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా జీవో 22ను విడుదల చేసినట్టయితే ఒక కార్మికునికి 21,000 రూపాయలు జీతం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూడా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెంటనే గెజిట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాలపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈ యొక్క పేద ప్రజలపైన కానీ రైతులపైన కానీ కార్మికులపైన కానీ యువకులపైన కానీ విద్యార్థులపైన కానీ జరుగుతున్నటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నిటి తక్షణమే తీర్చి ఒక మంచి వాతావరణంలో కేంద్రాన్ని నడిపించాలి, ఒక మంచి వాతావరణం రాష్ట్రం నడిపించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఇలా యువకులను కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి రైతులు కానీ అందరినీ కూడా కూడగట్టుకొని పెద్ద ఎత్తున మేము కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి మేము సిద్ధమవుతాం. భారతదేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మనువాద ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నాం.
ఈ మేడే పురస్కరించుకొని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. మరి మేడే స్ఫూర్తిని తీసుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29వ కోడ్లను రద్దు చేసి ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ కోడ్లను కూడా ప్రభుత్వ అంటే ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కార్మికులకు, ఇక కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు, కార్మికులకు అన్యాయం జరుగుతుంది. కనుక కార్మిక చట్టాలను ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వ్యతిరేకిస్తున్నాం. కనుక ఈ యొక్క ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడదామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కనుక మేడే ఫస్ట్న జరిగే ఈ ర్యాలీని, ఎన్టీపీసీలో జరిగే బహిరంగ సభను కూడా విజయవంతం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు పిలుపునిస్తున్నాం. మెదక్ జిల్లాకి రేపే నరేంద్ర మోదీ రాక ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గంలో జరిగే విశాల జనసభకి ముమ్మరంగా సాగుతున్న భారీ ఏర్పాట్లు. పనులను పరిశీలిస్తున్న జిల్లాధికారులు 2 లక్షల మందికి సౌకర్యంగా ఉండేలా ఏర్పాట్లు. ఎకరాకు 1000 మంది కూర్చుంటారా? ఎక్కువ కూర్చుంటారులే. ఓ జగిత్యాల రూరల్ మండల పరిధిలోని జావితాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలలో సోమవారం జడ్పీ చైర్పర్సన్ తావా వసంత సురేష్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఉపాధి కూలీలతో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. సందర్బంగా వారు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ 2-1 కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని ఆమె అన్నారు. మనకు కడుపు నిండా అన్నం పెట్టేటోళ్ళు ఎవరు, మనల్ని కాపాడుకునేటోళ్ళు ఎవరు? ఇలా కరెంట్ వచ్చాయి, నీళ్ళు వచ్చాయి, చెరువుల నిండా నీళ్లు ఉన్నాయి. అంతకుముందు ఉంటుండే కోసమే వచ్చి అడుగుతారు తప్ప అధికారం వచ్చిన తర్వాత మన ముఖం కూడా ఇవ్వడే. కానీ ఎప్పుడు గులాబీ పార్టీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఏ పని చెప్పినా కూడా ఇక్కడ నాయకులకు కానీ మీ సర్పంచ్ కానీ చెప్తే మాకు వచ్చి వాళ్ళని పెద్ద పెద్ద లీడర్లను జైల్లో స్థానం పెట్టుడే. ఇలా వ్యతిరేకంగా తిరగద్దు. ఇవి అటువంటి పని వీళ్ళు వేస్తున్నారు కాబట్టి న్యాయం గెలవాలి అని అంటే మీరు అందరూ కూడా తప్పకుండా 13వ తారీఖు నాడు కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరున కోరుతున్నా. నేను చెప్పింది అబద్ధమే చేయకుండా నిజమే అయితే మీరు మాత్రం తప్పకుండా కారు చేయరు. మీ అందరూ కూడా చల్లగా ఉంటారు. ఇంట్లో ఇస్తే ఆడళ్ళు మొగలు ఎవరు ఉన్నా ఇస్తానడా? 15 చలి కానీ అదే విధంగా అన్నపేట పురంలో బాలపల్లి గ్రామాలలో ఈరోజు ఎంపీ ఆశీర్వదించి పంపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాగిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మేము, మా ఎమ్మెల్యే సంజయ్ గారు, మా స్థానిక నాయకులు, మా మండల నాయకులు,
గ్రామ నాయకులందరం కూడా కలిసి వారికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈనాడు లక్షింపూర్ గ్రామంలో మరి ఉపాధి హామీకి వచ్చేసినటువంటి మహిళా తల్లులను కలిస్తే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ పోయిన తర్వాత మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నోట్లో మట్టి కొట్టిండ్రు, అసలు నోటికాడి బుక్ ఎత్తగొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత. కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు, కడుపు నిండా అన్నం పెట్టినటువంటి కేసీఆర్ సార్ని కాదనుకొని ఇవాళ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పాలన్నా తిరిగి వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక 4 నెలల తిరగక ముందే ఇవాళ ఫేక్ హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా తీవ్ర ఆగ్రహంతో మహిళలందరూ కూడా మళ్ళా కేసీఆర్ సార్ సీఎం అయితే బాగుండు, తప్పకుండా సీఎం అవుతాడు అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళకి ఎలక్షన్లతో సంబంధం లేదు, తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఉండాలి, మా బతుకులను బాగు చేసే నాయకుడు కేసీఆర్ సారు, నేను తప్పకుండా ఇప్పుడు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కొంతమంది క్యాడర్లు లీడర్లు అటు ఇటు అయినా కూడా ఓటర్లు మాత్రం ప్రజలు మాత్రం మా వెంటనే ఉన్నారు, కేసీఆర్ వెంబడే ఉన్నారు. కాబట్టి ఈనాడు ఏదేమైనా తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానం తప్పకుండా అన్ని పార్లమెంటు స్థానాల్లో మొదటగా గెలిచే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మా గ్రామ నాయకులు లక్షింపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి మేము అందరం కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా కుటుంబంలాగా ఇలా వారి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా మంచి స్పందన వస్తుంది, మేము ఊహించినటువంటి స్పందన వస్తుంది, తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, బాజిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజల గుండెల నుంచి వస్తున్నటువంటి నినాదం అది. ఒకటి తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుంటాం, వాళ్ళు ప్రజలే గెలిపిస్తా అని చెప్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు ప్రచారానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు రవీందర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు మన జాన్ గారు, లక్ష్మణ్ గారు ఎంపీటీసీ, గ్రామశాఖ అధ్యక్షులు సత్తిరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులు, పెద్దలు స్వామిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక నిక్కాస్ అయిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అంటే గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది. వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి తప్పకుండా లక్షింపూర్ గ్రామంలో మెజారిటీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషం. మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. సీతారామ సేవా సమితి 2వ వార్షికోత్సవ వేడుకలను పాలకుర్తి మండలం బసంత నగర్ బుగ్గరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం సీతారామ సేవా సమితి సభ్యురాలు గోలివాడ చంద్రకళ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రామోజల చంద్రమౌళి, మండిపల్లి మల్లి, మంత్రి దినేష్, సదాశివ ఫౌండేషన్ వాసు, రమేష్ ముఖ్యతిథులుగా పాల్గొని ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. మీరు
నలుగురండి, మళ్ళీ వాళ్ళ కూడలు ఆమె ఉన్నారంటారు మళ్ళీ. మీరు కూడా రండి, రండి. బాగా మంది కనపడతారు. చంద్రమౌళి, మాది మామిడాలపల్లి గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా. నాకు ఒక భార్య, ఇద్దరు కొడుకులమ్మ. నా పేరు తేజస్విని, మాది చెంగలపల్లి. మా డాడీ పేరు తిరుపతి, మా మమ్మీ ఇక్కడే ఉన్నారు రాజేశ్వరి. వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 2వ సంవత్సరం వార్షికోత్సవం ఈ బుగ్గల్నే చేయాలనేది మా వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా అందరికీ ఆటల పోటీలు, మహిళలందరూ మంచి సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆటలలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రైజ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి నిజం పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసినటువంటి అతిథులకు, సేవకులకు, మన అత్యసాన గారికి, మరియు రమేశ్వర గారికి, మిగతా ఈ యొక్క సేవా సమితి అధ్యక్షురాలు చంద్రకళక్క గారికి, మరియు నా తోటి సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం మొదలుపెట్టారు. కాస్త నేను కరోనా టైం నుంచి ఇప్పటి వరకు వేలాది మందికి సాయం చేస్తూ వస్తున్నాను. సేవా స్మృతి ఫౌండేషన్ అది. నేను ఒక ఫౌండేషన్ నడిపిస్తుండగా కూడా ఈ యొక్క సంస్థలో సభ్యుల చైర్మన్ అప్పుడు వాస్తవంగా ఈర్ష్య ఉంటుంది. అరే నేను చేస్తుంటాను, ఇంకో రెండు ఈర్ష్య ఉంటుంది. కానీ నేను అనుకున్నాను, నా నేను చేస్తూ ఉంటే వీళ్ళు ఇన్స్పైర్ చేస్తారు కాబట్టి ఇంకొంతమంది సాయం దొరుకుతుందని చెప్పేసి అని నేను కూడా మీ యొక్క ఈ సంస్థలో చేరడం జరిగింది. ఇంత మంచి ఆలోచన చేసినందుకు చంద్రకళక్క గారికి ధన్యవాదాలు. మనందరం కూడా చాలా బిజీగా ఉంటాము, ఎక్కడెక్కడ ఉంటాము. అందరినీ ఒక అడిగి అలా చేరదీసి అందరినీ ఇక్కడ కలిపేసి ఒక మంచి భోజనం ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈనాటి మన అన్నదాత లింగంలో అన్న గారికి, చిద్రమూల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకెప్పుడు కూడా మన సంస్థ ద్వారా మనం ఈరోజు మన రామణం కాంధ్రజిల్లో ఎవరికి పేదవారికి సహాయం కావాలంటే సీతారామ సేవా సమితి మరియు సేవా స్ఫూర్తి పూర్తి పంపించాలి. ఆ విధంగా మనం పనిచేయాలి. అలాగే ఈ మధ్యలో కూడా
ఈ మధ్యకాలంలో ఈ మన శివస్ఫూర్తి మరియు సీతారామ ద్వారా కూడా ఒక పేద తల్లికి ఇల్లు కట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా మా వంతుగా నా సహాయం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి మన ప్రతిసారి కూడా ఇందాక వాళ్ళు భాషను చెప్పినట్టు చంద్రబాబు గారు చాలా బ్యాక్ సపోర్ట్ బాగున్నట్టున్నది. మరొకసారి మా రాముడు ప్రజలందరి పేదల తరఫున ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. ఈరోజు మనం మన సీతారామ సేవా సమితి నేతృత్వంలో గుగ్గ రామస్వామి టెంపుల్లో అందరం ఈ విధంగా కలుసుకోవడం మంచి శుభ పరిణామం. ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా గౌరవ మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక అక్క చెప్పినట్టు 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు 100 రూపాయల చొప్పున వేసుకొని దాదాపు 150 మందికి పైగా ఉన్నటువంటి మన గ్రూప్ సభ్యులతో ఎక్కడైతే నిరుపేద వారు ఉన్నారో వారందరికీ మన సేవా సమితి నుంచి ఎంతో కొంత ఆసరగా చేస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నిర్వాహకులు అందరికీ ముఖ్యంగా చంద్రకలక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఎక్కువ సభ్యులను చేర్చుకొని ఎక్కువ మందికి సేవ చేసే విధంగా మన గ్రూప్ ముందుండాలని, అదేవిధంగా ఇక్కడ ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో మరి మహిళలందరికీ పోటీలు నిర్వహించి చక్కగా ఆటపాటలతో మరి ఎంజాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంతమంది భక్తులు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. సీనియర్ పాత్రికేయులు మన గోదావరికని పారిశ్రామిక ప్రాంత సాక్షి జర్నలిస్ట్ వాసన్న గారు, అదేవిధంగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన మడిపల్లి మల్లేశన్న, అదేవిధంగా మన సింగరేణికి సంబంధించినటువంటి SMS ప్లాంట్కి సంబంధించినటువంటి మన అధికారి సార్ గారు కూడా, అదేవిధంగా ఇందాక చంద్రకలక్క చెప్పినట్టు చంద్రమౌళి సార్ గారికి, అదేవిధంగా తమ్ముడు అనురాజు గారికి, అదేవిధంగా ఇంకా ఇతర మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం శుభ పరిణామం. అదేవిధంగా మన సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఇంకా నిరుపేదలు, నిరాశ్రాయులు, అభాగ్యులు, అనాథలకు అందరికీ అండగా ఉందామని మా వంతుగా నిరంతరం మన సేవా సమితికి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశంలో మోదీ రాష్ట్రంలో కేడీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రామకుండం ఎమ్మెల్యే మక్కంసేని రాజ్ ఠాకూర్ సింగరేణి కని కార్మికులకు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామకుండం సింగరేణి ఏరియా గోదావరికని ఓసీపీ 5 బొగ్గు గనిపై కాంగ్రెస్ పార్టీ INTC ఆధ్వర్యంలో సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. హలో నమస్తే. అలా సైడ్ సైడ్ రాజన్ ఇప్పుడు పెట్టాడు
మరి కార్పొరేట్లు అందరి కూడా కాంగ్రెస్ పార్టీ మరి డాన్స్ చిన్నది కనుక ఇక్కడ జాగలే ఏ శాసనసభ్యుడు లేని సాహసం కార్మికుని వేషంలో ఆనాడు కార్మికుని తనదైన శైలిలో మన మన వాణిని మన బాణిని మన కష్టాన్ని మన సుఖాన్ని తెలియపరిచే విధంగా మాంగల్ స్వామి గారు పాత్మల ఎల్లె గారు కార్పొరేటర్స్ అదే మాదిరిగా సంబంధించిన నాయకులు కార్మిక బంధువులు పాలన ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరిచ్చిన ప్రభుత్వం మీరు తెచ్చిన ప్రభుత్వం ఇది ప్రజా తెలంగాణ ఇది ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్తా ఉన్నాం ఇలా మాటిస్తా ఉన్నా సింగరేణి కార్మికులకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాటిచ్చిన ఏ సమస్య వచ్చినా రక్ష కడిగి ఉంటా మిమ్మల్ని కాపాడుతా అని చెప్పి అదే మాట మళ్ళీ ఇస్తా ఉన్నా ఇలా మొన్న మా శ్రీధర్ బాబు గారికి నేను చెప్పిన అన్న ఒక మాట ఇద్దామంటే వారు ఒక డిక్లార్ చేశారు అఫీషియల్ గా మీ సొంత ఇంటి కళ ఎవరెవరైతే రిటైర్ అవుతారో రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలియదు కానీ రామగుండంలో మాత్రం మీరు అవకాశం ఇచ్చిన ఈ మీ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ మీ అందరికి కూడా 200 గజాలు ప్రతి ఒక్కరు రిటైర్ అయిన వారికి ఈ సంవత్సరం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను మాటిస్తా ఉన్నా ఈ మాట కూడా ఇదే ప్రాంతంలో చక్కటి ప్రాంతాన్ని చూసి సింగరేణి కార్మికుల సింగరేణి కాలనీగా నామకరణంతో ప్రారంభం చేస్తామని కూడా చెప్తా ఉన్నా ఎంతమంది రిటైర్ అవుతారో అధికారులతో చర్చించి ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్తా ఉన్నా ఈ రోజు జనక్ప్రసాద్ గారు కూడా ఇక్కడ మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు సింగరేణి ఐఎన్టీసీ అధికారిగా వాళ్ళ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు వారి ద్వారా డీటెయిల్స్ అన్ని తీసుకుంటాం ఇక్కడున్న నాయకుల ద్వారా తీసుకుంటాం తప్పకుండా రాజ్ ఠాకూర్ అనేవాడు మాట ఇచ్చిండు మాట తప్పడు మనమ తిప్పడు ఇదేనా మాట మీ బిడ్డగా ఇలా ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలి పిచ్చే బాధ్యత ఎవరెవరైతే రిటైర్ అవుతారో వాళ్ళది నాది అని చెప్తా ఉన్నా అదే మాదిరి కాంట్రాక్ట్ కార్మికులకు చెప్తా ఉన్నా ఈ ఎన్నికలు అయిపోయిన రిజల్ట్స్ వచ్చిన వెంటనే వారందరికి కూడా ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చిందో 2 నుంచి 3 వేల రూపాయలు 5 వేలకు పెంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం వారందరికి కూడా హై పవర్ వేతనాలు 100% చేస్తామనేపి వారందరికి కూడా చెప్తా ఉన్నా దాంట్లో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరు వారందరికీ భూమి లేని వారికి భూమి ఇస్తాం ఇల్లు కట్టిస్తాం 5 లక్షల రూపాయలు ఇచ్చని చెప్పి ఇది నా మాట అని చెప్పి ప్రతి అక్కకి ప్రతి చెల్లెకి కాంట్రాక్ట్ కార్మికుడికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు మీ అందరి ముందుకి నేను నన్ను గెలిపేయడమే కాదు మన సింగరేణి ఒకప్పుడు కాపాడిన గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకట స్వామి గారు ఆ రోజు పిఎఫ్ కానీ దాని తర్వాత ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ కానీ తర్వాత సింగరేణి కాపాడడానికి 500 కోట్లతో అప్పు తీసుకొచ్చి సింగరేణి వ్యవస్థను కాపాడిన వ్యక్తి అనేక సంక్షేమాలు తెచ్చిన వ్యక్తి ఆర్ఎఫ్సిఎల్ను ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేసిన వ్యక్తి ఇలా ఆ వ్యక్తి మనుమడు గౌరవ సోదరుడు యువకుడు యువ పారిశ్రామికవేత్త గడ్డం వంశి చిన్న పిల్లవాడు ఉత్సాహంగా తన తాతలాగా జీవితాన్ని
ఈ ప్రాంతానికి అంకితం చేయాలని, ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమం గురించి పోరాటం చేయాలని మీ అందరి ముందు పోటీ చేస్తూ వస్తా ఉన్నాడు. ఇలా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, 7 నియోజకవర్గాల్లో ఒకే మాట, కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన, పేద ప్రజల పక్షాన ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, వచ్చే నెలలో అన్ని పూర్తి చేస్తారు అనే బలమైన నమ్మకంతో ఖచ్చితంగా చేయి గుర్తుకు ఓటేసి ఇప్పుడు కాదు ఎప్పటికైనా మీతో పాటు ఉంటామని చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా, మీరు మీ కుటుంబ సభ్యులందరూ గడ్డం వంశీకి చేయి గుర్తుకు ఓటేసి ఆ యువ నాయకుడిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. నన్ను ప్రేమించినట్టుగా, నన్ను ఆశీర్వదించినట్టుగా, నన్ను ఆదరించినట్టుగా చేయి గుర్తుకు ఓటేసి గడ్డం వంశీని గెలిపించాల్సిందిగా మీ అందరు కూడా పేరు పేరున చేతులు జోడించి కోరుతా ఉన్నా. మళ్ళీ మళ్ళీ మీ వీధుల్లోకి కూడా వస్తా, అందరినీ కలుస్తా. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది మీరందరూ ఆదరిస్తారని. ఒక్కసారి నెమరు చేసుకోవాలి, గత పాలకుల దుర్మార్గం, దోపిడీ, భారతదేశంలో ఉన్న ప్రభుత్వం మన చట్టాల నిర్వీర్యం, సింగరేణి ప్రైవేటీకరణ చేసేదాన్ని గుర్తు చేస్తూ ఆ కసితో వాళ్ళని భూస్థాపితం చేయడానికి నడుం కడుతూ మరి ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చి మీ సంక్షేమాన్ని తీసుకొస్తున్న చేయి గుర్తుకు ఓటేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వంశీ సోదరికి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి ఒక్కొక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నా. మరి పూర్తి విశ్వాసం ఉంది, ఒక్కసారిగా 2 చేతులు లేపి రాని వాళ్ళందరూ కూడా చెప్తూ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నా. కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకే. ఎందుకంటే కేసీఆర్ ఒక్క చేయలేకుంటారు. ధన్యవాదాలు, 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 థ్యాంక్ యూ. పుచ్చుకొని వివేక్ గారి కొడుకు ఆయనకు ఆ చెత్తని వచ్చి సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. వారు సతాగా పారిశ్రామికవేత్త. అంతేకాకుండా కాక వెంకటస్వామి గారు కార్మికులంటే ప్రేమ, కార్మికు రైతులంటే ప్రేమ, కూలీలంటే ప్రేమ. ఆనాడు హైదరాబాద్లోనే చాలా మంది పేదలకు, నిరుపేదలకు గుడిసెలు వేసి గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిండని మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు మన సింగరేణి కార్మికులకు, భారతదేశంలోని 6 లక్షల మంది బొగ్గుగని కార్మికులకు అంతకుముందు దిగిపోతే పెన్షన్ లేదు. 1995 వరకు ఆనాడు ఉన్న ప్రధానమంత్రి పివి నరసింహారావు గారితో మాట్లాడి మరి సింగరేణి కార్మికులు దిగిపోతే, వాళ్ళ కొడుకులు కాకపోతే రిటైర్మెంట్ వయసులో వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించాడు. కార్మికుల పక్షాన పోరాడాడు. పివి నరసింహారావు ప్రధానమంత్రిని మెప్పించాడు. అయ్యా నువ్వు ఈ కరీంనగర్ జిల్లా వాసివి, మన సింగరేణి కార్మికులు లక్షలాది మంది కుటుంబాలు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని ఒప్పించి మెప్పించి మొదటి విడతగా 3వ బెనిఫిట్గా సింగరేణి కార్మికులకు కాదు 6 లక్షల బొగ్గు గని కార్మికులకు పెన్షన్ సాధించిన ఘనత స్వర్గీయ కాకగారిదని మనం చేస్తూ ఉన్నాం. మరి అలాంటి కుటుంబం వారిని వారి జాడల్లోనే నడవాలని, తన పారిశ్రామికవేత్త అయినా ఈ చేంత ప్రాంత ప్రజలకు మా తాత చేసిన సేవలను గుర్తించి నన్ను కూడా ఆశీర్వదిస్తే మరి నేను కూడా సేవ చేస్తానని ముందుకొచ్చిండు. మరి వారిని ఆశీర్వదించాలి. వారిని అత్యధిక మెజారిటీతో మన పెద్దలు రాజ్ ఠాకూర్ గారు ఏ విధంగా ఆస్వాదించారో వారే భుజాల మీద మన శ్రీధర్ బాబు గారు, మన ఎమ్మెల్యే గారు, మరి పక్కన రమణారావు గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, వినోద్ గారు, వీళ్ళంతా లక్ష్మణ్ కుమార్ గారు, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 7 సెగ్మెంట్లలో మన అభ్యర్థులే ఉన్నారు. కనుక మీరందరూ, మనం, మన కుటుంబాలం, మన స్నేహితులం, మనందరం భుజం భుజం కలిపి వంశీ కృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని, మరి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పైంక్ లైన్ సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక గత ప్రభుత్వంపై నిందలు వేయడం ఈ పనిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రామకుంట మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్రతో కలిసి కొప్పుల ఈశ్వర్ మేడిపల్లి సెంటర్ నుండి టీవీ గార్డెన్ వరకు వ్యాపారులను కలుస్తూ ప్రచారం చేపట్టారు. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు రా,
విధంగా ఈరోజు గోదావరి కనికి సంబంధించినటువంటి మేడిపల్లి సెంటర్ షాపింగ్ ఏరియాలో ఉన్నటువంటి మా వ్యాపారస్తులందరినీ కూడా కలవడం జరుగుతుంది. నేను ఈ ప్రాంతం బిడ్డను ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాడిని కాబట్టి అందరి నుంచి కూడా సానుకూలమైనటువంటి స్పందన ఈరోజు నేను తెలుస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపడతారు, ఇక్కడే పుట్టి పెరిగి సింగరేణిలో ఉద్యోగం చేసినటువంటి వాడిని కాబట్టి. అందుకే ఈ ఎన్నికలలో ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ మాయ మాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. అలాడు తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలకు అభివృద్ధి చేసి పెట్టినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు మేము కోల్పోయినమనేటువంటి ఆ యొక్క అభిప్రాయం వ్యక్తపడుతుంది. కాబట్టి ఈ ఎన్నికలలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాలు కూడా మద్దతు చేసి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎన్నికలలో కోరుకుంటున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కుంపుల ఈశ్వర్ను తప్పకుండా గెలిపించాలనేటువంటి అభిప్రాయంతో ఈరోజు ప్రజలందరూ ఆశీర్వాదం కూడా ఉందని నేను భావిస్తున్నాను. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను తరిమికొట్టాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి నెట్టూరు తుర్కల మద్దికుంట కాసులపల్లి పాలితం గోపయ్యపల్లి గ్రామాలలో సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక ట్రిప్ మీద 2,000 రూపాయలకు ఇసుక తక్కువ రేట్ వచ్చినట్టు చేసినాం. అంటే ఒక దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు లాభం జరిగే విధంగా ఆ ఇంటి యజమాని చేసాం. వీటితో పాటు రేపు కేంద్రంలో ఇక్కడ ఎంపీ గెలిచి మీరు గెలిపించుకొని మీ ఆశీర్వాదంతో అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ స్వామినాథన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి మరి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం. అదేవిధంగా ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2007-2008 సంవత్సరంలో ఉపాధి హామీ పని వచ్చింది. ఇవాళ ఈ కరువు పనికి మళ్లీ సోనియా గాంధీ గారు చెప్పారు. రేపు మా మహిళా తల్లిలో చెప్పండి, మా కూలీలకు చెప్పండి, మీరు గ్రామాలకు వెళ్ళండి. రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కూలీకి ప్రతి మహిళకు మినిమం గ్యారంటీ కింద రోజు 400 రూపాయలు కూలీ ఇచ్చే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని చెప్పి, వాటితో పాటు ఇలా మహిళలందరికీ, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఆనాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. మీ జన్ధన్ ఖాతా జీరో అకౌంట్ లో 15,00,000 రూపాయలు ఇస్తామని చెప్పింది, కానీ 15 పైసలు వేయలేదు. మీ ఉన్న డబ్బులను మీకు ఏదైతే గ్యాస్ సబ్సిడీ డబ్బులు ఇచ్చిపోయింది నరేంద్ర మోడీ తప్ప మీ అకౌంట్ లో ఏమి వేయలేదు. ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఇక్కడ మన ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే రేపు సంవత్సరం ప్రతి సంవత్సరం లోపల ప్రతి మహిళ అకౌంట్ లో 1,00,000 రూపాయలు వేసే కార్యక్రమాన్ని రేపు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోతా ఉంది. దీనికి మేమే సపోర్ట్ ఇవ్వటండి, మీరు కూడా అదే కింద మనం 10 లక్షలు ఇస్తున్నాం. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్య బీమా కింద కేంద్ర ప్రభుత్వం 25,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబోతా ఉంది. ఆరోగ్యం ఏ హాస్పిటల్ వైద్యం చేయించుకున్నా దాంతో పాటు మన నరేంద్ర మోడీ గారు చెప్పారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానట్టు. 2 కోట్లు కాదు కదా, మొత్తం కలిసి 2 కోట్లు ఇవ్వాలి 10 ఏళ్లలో. కానీ రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత యువతీ యువకులకు, చదువుకున్నటువంటి పిల్లలకు 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది. అన్ని జరుగుతా ఉన్నాయి, ఇవన్నీ జరగబోతా ఉన్నాయి. ఆనాడు చెప్పిన మీకు సెంటర్లో మద్దికుంట సెంటర్లో కొంతమంది మీరు కూడా చాలా మంది ఉన్నారు, పాలిచ్చే బర్రెని వదిలిపెట్టి తన్నే బర్రె తెచ్చుకున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.